ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అటు ఇటు తిరిగి ఇప్పుడు సినీ పరిశ్రమ వర్సెస్ ఏపీ రాజకీయాలు అనే మాదిరిగా అయ్యింది. అయితే రాజకీయాల్లో ప్రముఖంగా మెగా ఫ్యామిలీ చుట్టూనే తిరుగుతున్నట్టుగా కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి గారి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనకు ఒకరోజు ముందు అంటే అక్టోబర్ 1న మెగాస్టార్ చిరంజీవి రాజమండ్రికి వస్తున్నారు. రాజమండ్రిలోని అల్లు రామలింగయ్య హోమియోపతి వైద్య కళాశాల ఆసుపత్రి ఆవరణంలో ఏర్పాటు చేసిన అల్లు రామలింగయ్య విగ్రహానికి చిరంజీవి ఆవిష్కరించబోతున్నారు. ఉదయం 11 గంటలకు చిరంజీవి మధురవాడ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత విగ్రహ ఆవిష్కరణ ఉంటుందని తెలుస్తుంది. అయితే ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ చిరంజీవి రాష్ట్ర యువత అధ్యక్షురాలు తెలిపారు. గతంలో ఎంపీగా కేంద్ర మంత్రిగా పనిచేసిన చిరంజీవి తన ఎంపీ లార్డ్స్ నిధులతో హోమియోపతి కళాశాల కొత్త భవనానికి 2 కోట్లు కేటాయించారట. చిరంజీవి రాజమండ్రి పర్యటనలో వైసీపీ మంత్రులు నేతలు పాల్గొనడం కూడా ఇప్పుడు పెద్ద దుమారానికి రేపే ఆస్కారం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొన్న ఈ మధ్య పవన్ వర్సెస్ వైసీపీ మంత్రులకు జరిగిన యుద్ధం మనం చూస్తున్న ఈ తరుణంలో ఇప్పుడు అన్నయ్యతో వైసీపీ మంత్రులు కలవడం పెద్ద హాట్ టాపిక్ అయింది. అల్లు రామలింగయ్య విగ్రహ ఆవిష్కరణలో మంత్రులు కనబాబు, చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ, పినిపే విశ్వరూపం, ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మార్గాని భరత్రామ్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓవైపు వైసీపీకి జనసేనకు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరిన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి పర్యటనకు మంత్రులు ఎంపీలు హాజరవ్వడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇక అక్టోబర్ 2వ తేదీన జనసేన అధినేత ఆవేశంతో రగిలిపోయే పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో పర్యటించబోతున్నారు. రాష్ట్రంలో రోడ్ల సమస్యలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో భాగంగా ఆయన జనసేన ఆధ్వర్యంలో జరిగే శ్రమదానంలో పాల్గొనబోతున్నారట. అక్టోబర్ 2న ఉదయం 11 గంటలకు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీపై దెబ్బతిన్న రహదారి మరమ్మతుల కార్యక్రమంలు గమనిస్తూ శ్రమదానానికి అనుమతులు లేవని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. బ్యారేజ్ R&B పరిధిలోకి రాదని కూడా స్పష్టం చేశారు. ఇక సరిగ్గా 2 రోజుల వ్యవధిలోనే మెగాస్టార్ పవర్ స్టార్ రాజమండ్రి పర్యటనలు ఉండటం ఆసక్తికరంగా మారింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి ఏదైనా ఉద్దేశించి మాట్లాడతారా అనేది ఇప్పుడు అందరి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే నిరసన కార్యక్రమం కూడా మరి అక్కడ ప్రజలు ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాలి. ఇటీవల సినీ పరిశ్రమ విషయంలో చిరు పవన్ వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తపరిచారు. సినీ ఇండస్ట్రీ సమస్యలు పరిష్కరించాలేని లవ్ స్టోరీ సినిమా వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకల్లో పవన్ కళ్యాణ్ అందుకు విరుద్ధంగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసి ఇప్పుడు అడ్డంగా బుక్ అయ్యారు. ఏదైనా ఇప్పుడు ఆ తర్వాత రాజకీయం అంతా ఎలా మారిందో అందరం చూసాం. ప్రస్తుతం ఈ పర్యటనలతో ఆసక్తికరంగా ఉంది